హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పప్పు తెలుగు బ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే నిన్న ఒక వీడియో పెట్టాను కదండి, ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట. నాకు ఒక మనవరాలు పుట్టిందని తెలుసు కదా మీకు. మా చిన్నపాప గారి అమ్మాయి పాపని ఉయ్యాల్లో వేయడం, పేరు పెట్టడం రెండు ఈ రోజేనండి. ఫంక్షన్స్కి ఈ డెకరేషన్ మొత్తం మేమే చేసాము. ఈ ప్లాన్ అంతా మా చిన్న అమ్మాయిది, అల్లుడి గారిది, మొత్తం వాళ్ళే. ఇదంతా షాప్ చేసుకుని వచ్చి మొత్తం ఇలా చేస్తే చాలా బాగుంటుంది, మనం ఓన్గా చేసుకుందాం, మన చేతులతో మనం చేసుకుని చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుందని అని వాళ్ళిద్దరూ మొత్తం అన్న అయితే తీసుకుని వచ్చారండి. ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే కరెక్ట్, ఓకే బాగుంటుందని. మేమైతే మాత్రం మొత్తం వాళ్ళు చెప్పడం, మేము చేయడం అన్నట్లు చేసాం. ఎందుకంటే పాపకి అప్పటికి డెలివరీ 21 డేస్ అయ్యింది కదా, సీ సెక్షన్ అయితే అయిందండి, ఎక్కువగా పనులు చేయకూడదు కాబట్టి మేమే మొత్తం అంతా అయితే మాత్రం డెకరేట్ చేసాము. క్రాడల్ కూడా మేమే డెకరేట్ చేసామండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఇది నచ్చిందండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెచ్చుకుంటే మనం ఎప్పుడు కొంటే అప్పుడు డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి కదా అని అంతా మా అమ్మ ఐడియా అండి. మొత్తం అంతా ముందు రోజు రాత్రి అంతా మొత్తం డెకరేట్ చేసి పెట్టుకున్నాం మేమే ఓన్గా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మార్నింగ్ టిఫిన్స్ అవి కూడా అన్నీ క్యాటరింగే కదా, మొత్తం అన్నీ అయితే వచ్చేసినాయి, అవన్నీ క్యాటరింగే ఇచ్చేసామండి. టిఫిన్స్ ఏమేమి ఉన్నాయి మీరు కూడా చూసేయండి. ఒక పక్క అందరూ టిఫిన్స్ చేస్తూ ఉన్నారండి, ఈ లోపల పూజారి గారు అయితే వచ్చారు. ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వచ్చారు, ఎందుకంటే మొత్తం ఇవన్నీ అయితే మాత్రం అరేంజ్ చేసి పెట్టుకోరు కదా, పూజకు సంబంధించినవన్నీ కూడా. ఆ రోజే ఉయ్యాల్లో వేయడం, అదే రోజు పేరు పెట్టడం కూడా. ఏం పేరు ఏంటి అని చాలామంది అంటున్నారు, ఆ పేరు ఏంటన్నది రివీల్ చేస్తాము, తప్పకుండా చూడండి. ఆ పేరు కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే పూజ అయితే మొదలైపోయిందండి. అప్పుడే పూజ అంతా కూడా పూజారి గారు చాలా సాంప్రదాయబద్ధంగా చాలా చక్కగా అయితే జరిపించారు. బెంగళూరులో ఉన్నాం కానీ ఈయనైతే తెలుగు పూజారి అండి, చాలా బాగా జరిపించారు అన్నీ కూడా. పాప మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేస్తుందండి, పూజ టైంలో అది కూడా ఉండడం అదిని ఎక్కువగా అయితే ఏడవలేదు. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు పూజ మొదలు పెడతారు కదండి, ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని, ప్రతిదీ ఏ ఆటంకం లేకుండా జరగాలని అయితే మొదలు పెడతారు కదా, అలాగే విఘ్నేశ్వరుడి పూజ అయితే చేస్తున్నారు. ఫస్ట్ 21 డేస్కే కదా, అందుకే పాప చాలా బయటకు తీసుకురావడం కదా కొద్దిగా ఇదయిందండి. హాల్లోనే అయితే లోపలే పెట్టేసాం, బయట అది పెట్టలేదు, ఎందుకంటే బెంగళూరులో చలిగాలది ఎక్కువగా ఉంటుంది కదా, బయట చాలా చల్లగా అది ఉంటుంది, దానికోసం హాల్లోనే మొత్తం అయితే అరేంజ్ చేసాము. పూజారి గారు అయితే పిలుస్తున్నారండి, అక్షింతలు వేయాలి పాపకి అని. వాళ్ళ నానమ్మ తాతగారు అయితే ఇద్దరు వెళ్ళారు ఫస్ట్, వాళ్ళు వేసి వచ్చిన తర్వాత మేము వెళ్ళామండి, నేను మా వారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి అక్షింతలు వేస్తూ ఉన్నాము. వీళ్ళిద్దరూ అయితే మా అమ్మాయి వాళ్ళ వదిన అన్నయ్య గారు ఇద్దరునండి వీళ్ళిద్దరూ. మా అమ్మ మీకు తెలిసిందే కదా, నా వీడియోస్లో ఎప్పుడు వస్తూ ఉంటుంది చూస్తూ ఉంటారు, ఈ మధ్యన అయితే రావట్లేదు ఎందుకంటే ఊరు వెళ్ళిపోయిన తను. నెక్స్ట్ టైం ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా షూట్ చేసి అమ్మతో వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తానండి. మా అల్లుడు గారు పక్కన కూర్చున్న బాబుని చూసారా, వాళ్ళ అక్కగారు అబ్బాయి అండి. ఆ అబ్బాయిని మీరు అలా గమనిస్తూ ఉండండి, వాళ్ళ మామయ్య ఎలా పూజ చేస్తే ఆ రకంగా అయితే పూజ చేసేస్తాడు. ఈ పక్కనే కూర్చున్న పాప ఏమో వాళ్ళ అక్కగారు అమ్మాయి, పూజారి గారు చెప్తారు కదా ఎలా చేయాలి అలా చేయాలని, అది ఎలా చెప్తే అలాగా తను కూడా పక్కన కూర్చొని ఫాలో అయిపోతూ ఉన్నాడండి. సేమ్ అలాగే చేస్తున్నాడు, ఎవరో చెప్పినట్టు అయితే చేసేస్తున్నాడు, అంటే అందరినీ చేయమన్నారని అనుకుంటున్నాడు అనమాట. మా అమ్మ అయితే ఇటువంటి పూజలు అది కూడా చాలా ముందుంటుందండి. అప్పటి వరకు పాప అయితే చాలా బాగా కోఆపరేట్ చేసింది, తర్వాత మాత్రం మధ్యలో కొద్దిగా ఏడ్చిందండి ఫీడింగ్ కోసం. అయితే పూజ హడావుడంతా మీరు కూడా చూసేయండి. పూజ అంతా జరిగిన తర్వాత బియ్యంలో పేరు అది రాయిస్తారు కదండి, ఆ పేరు కూడా బియ్యంలో అయితే బంగారం ఉంగరంతో రాయిస్తారు కదా, అలా అయితే మొత్తం రాయించారు. కానీ పాప పేరు ఏంటి అన్నది అయితే మాత్రం మా అమ్మాయి అల్లుడు గారు లాస్ట్ వరకు చెప్పలేదు, మాకు ఎవరికి కూడా తెలియదండి. ఆ రోజు చెవిలో పేరు చెప్పిన తర్వాత తెలిసింది, బియ్యంలో రాసింది చూస్తే అందరికీ తెలిసిపోతుందని వాళ్ళిద్దరు అయితే రాశారనమాట. మా అల్లుడు కలికి అయితే మాత్రం పాప పుట్టిన తర్వాత తిరుపతి వెళ్ళి జుట్టు అది ఇచ్చి వచ్చారండి, తలనీళ్ళు ఇచ్చి వచ్చారు, అందుకే జుట్టు లేదు.
ఫస్ట్ వాళ్ళ నాన్నతోనే పేరు చెప్పిస్తారు కదండి చెవిలో, అలాగే పూజ అంత అయిన తర్వాత ఫస్ట్ అయితే కల్కితోనే చెప్పించారు, తర్వాత వాళ్ళ డాడీ, వాళ్ళ అమ్మ, నేను, వాళ్ళ మామయ్య, మా అమ్మ, కలికి వాళ్ళ అమ్మ మొత్తం అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరి చెవిలో చెప్పాము. చెవిలో చెప్పేటప్పుడే మాకు పేరు ఏంటనేది వాళ్ళు చెప్పారండి. అప్పుడు మేము అదే పేరు అయితే చెవిలో పాప చెవిలో అయితే చెప్పామన్నమాట. ఆ పేరు ఏంటన్నది మీరు కూడా చూసేద్దరు కానీ, ఎందుకంటే పేరు రివీల్ చేసే టైం అయితే చాలా దగ్గరకు వచ్చేసింది. లాస్ట్ వరకు మాత్రం ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. పేరేంటి పేరేంటి అన్నాడు. మేము అందరం కూడా అందరూ ఒకరినొకరు అడిగేమన్నా కాబట్టి ఏం పేరు మీకు తెలుసా అంటే మాకు తెలియదు, మాకు తెలియదు అని అయితే మాత్రం అనుకున్నాం అందరం కూడా. లాస్ట్లో వాళ్ళు చెప్పిన తర్వాత అయితే తెలిసింది. ఫస్టే నేమ్ రివీల్ చేస్తారా చెవిలో చెప్తాం అనుకున్నామండి, కానీ చెవిలో చెప్పే వరకు నేమ్ అయితే రివీల్ చేయకూడదు కదా, దాని ముందు చెవిలో చెప్పాలని చెప్పారు పూజారి గారు. మన ఇంటి దేవుడిని 3 సార్లు చెవిలో చెప్పాలి, తర్వాత పాప పేరు 3 సార్లు చెవిలో చెప్పాలని చెప్పారు. అందరం కూడా అలాగే చెప్పామన్నమాట. పాప ఉయ్యాల ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి, కొద్దిగా తక్కువ మందినే పిలుచుకున్నాం కానీ చాలా బాగా చాలా చక్కగా అయితే జరిగింది. వాళ్ళ తాతయ్య గారు కూడా ఏంటి పేరేని అడిగైతే మాత్రం చెవిలో చెప్పేస్తున్నారు, కానీ చెవిలో చెప్పిన ఎవరిని కూడా ఎవరికి చెప్పొద్దు ఎవరికి చెప్పొద్దు అని లాస్ట్కి అయితే ఒక సీక్రెట్ తాకోదన్నట్టు మొత్తం అంతా బయటకు అయితే వచ్చేసింది. మా వారైతే మాత్రం చెవిలో పేరు చెప్పేసి మనవరాలు అయితే ముద్దులాడేస్తున్నారనమాట, తెగ ముద్దు వచ్చేస్తుంది మనవరాలు ఆయనకి. ఇంకా అయిన తర్వాత నేను కూడా చెప్తాను. నేను మా చిన్న అమ్మాయి దగ్గర ఉంటున్నానని తెలుసు కదండి, డెలివరీ అయింది పాపను చూసుకోవడానికి, అది నన్ను కూడా అడిగారు అనమాట మీకు తెలుసా పేరు చెప్పండి అని. నాకు కూడా తెలియదండి, నాకు కూడా వాళ్ళు చెప్పలేదు అన్నాను, నాకు కూడా చెప్పలేదు అనమాట వాళ్ళు. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మరి హారతి ఇవ్వాలి కదా, హారతి ఇచ్చడం పాప అయితే చాలా ఏడ్ చేసింది నన్ను లోపలికి తీసుకెళ్ళి, కొద్దిగా మిల్క్ అయితే ఫార్ములా ఫీడింగ్ అయితే ఇచ్చి నేను తీసుకొచ్చాను. ఈ లోపల హారతి ఇచ్చే టైంకి మీరు లేదని అనుకోవద్దు. ఇక్కడ మా అమ్మ హారతి పాట కూడా బాగా పాడిందండి, కానీ చాలా వాయిస్ అయితే మాత్రం చాలా నాయిస్తో ఉంది, అందుకైతే మాత్రం మొత్తం తీస్తేనే ఏం పెట్టలేదు. మా అమ్మ చాలా చక్కగా అయితే పాటలు కూడా పాడుతుంది, కోలాటం అంటారు కదా అది కూడా చేస్తుందండి, అది కూడా వచ్చు. అమ్మ మా పాప డెలివరీ పెద్ద పాపదైనప్పుడు కూడా అలాగే వచ్చి 1 మంత్ ఉండి వెళ్ళిపోయిందండి, చిన్న పాపదైనప్పుడు కూడా వచ్చి 1 మంత్ ఉండి అయితే వెళ్ళిపోయింది. అక్షంతలు అది వేస్తుంటే చెవులు అదే పడతాయని చెవులు అయితే మూయమన్నారండి పాపకి, అందుకైతే చెవులు అయితే అలా మూసించాము. చెవుల్లో అది కంట్లో అయితే పడిపోతుంటాయి కదా అందుకేనండి. ఇప్పుడైతే అందరికీ గ్రూప్ ఫోటో అయితే తీస్తున్నాడు, ఫోటోగ్రాఫర్ అయితే వచ్చాడండి. తర్వాత మరి ఆయన ఏంటో అయితే మాత్రం తాంబూలాల కింద అందరికీ అయితే ఇమ్మన్నారు, అలాగే ఆయన చెప్పినట్టే చేసాము. ఎందుకంటే ఎటు సైడ్ పూజారి ఉంటే ఆయన చెప్పినట్టే మనం చేయాలి కదా, దానికోసం ఆయన ఏది చెప్తే అదే చేసాము. ఒక సైడ్ ఒక రకంగా చేస్తూ ఉంటారు కదండి పూజారు, అలాగే ఇక్కడ బెంగళూరు అయితే మాత్రం ఇలా చేశారు. ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, నేను క్రేడలు అయితే వేయాలి కదా, క్రేడల సెరమనీ చేయాలి కదా, అది అక్కడైతే పెండింగ్ ఉండిపోయింది. ఇది కూడా మార్నింగే వచ్చిందండి, అంత కొంచెం హడావుడిగా అయింది మాకు ప్రొద్దుటే వలనే, వంటలు కూడా అదే లేదు కాబట్టి భోజనాలు కూడా మొత్తం అన్నీ క్యాటరింగే, టిఫిన్స్ కానీ అవి కానీ అంత ప్రాబ్లం లేకపోయింది. లేడీస్కి అయితే పని అస్సలు లేదు ఇంట్లో మాకు. సరే మీరు కూడా చూసేయండి, ఎందుకంటే పాప నేమో రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. రెడీ 1 2 3 చూసేయండి మీరు. అయ్యో ఈ లోపల ఎవరో ఒకరు ఫోటోకి అయితే మిస్ అవుతూనే ఉన్నారండి, ఫోటో ఒక వీడియోకి మిస్ అవుతున్నా అందరిని తీసుకురావడం నిలబెట్టడం అయితే నేను ఎక్కువ చేసేదాన్ని. నువ్వురా నువ్వురా అందరూ ఉండాలి కదా గుర్తుగా నువ్వురా నువ్వురా అని. సరే నేమైతే రివీల్ అయిపోతుంది ఇప్పుడు. రెడీ 1 2 3 పాప పేరు ఏంటో చూసారా, పాండ్య కల్కి. వాళ్ళ ఇంటి పేరు అయితే బొబ్బ అండి, పాండ్య తన పేరు, కల్కి అయితే వాళ్ళ డాడీ పేరు. పాండ్య కల్కి నేమ్ బాగుందండి, బాగుంటే మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అమ్మాయికి అబ్బాయికి ఫ్రెండ్స్ అయితే ఉంటాయి, వాళ్ళందరినీ పిలుచుకున్న వాళ్ళందరూ వచ్చారు, వచ్చి అందరూ అయితే మొత్తం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. ఈ లోపల ఉయ్యాల వేయడం అనమాట, వాళ్ళ తాతయ్య గారు పెద్ద ఆయన కదా, ఆయన చేతితో వేయితే అంతా బాగుంటుంది అని ఆయనతో అయితే వేయించాము. చాలా సంతోషంగా జరిగిందండి, చాలా ఆనందంగా ఉన్నాం కూడా. ఆ రోజు చెప్పాలంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. చిన్నపిల్లలంటే అందరికీ ముద్దుగానే ఉంటుంది కదండి. ఈ క్రిప్ అయితే మాత్రం మనకి చక్కగా ఉయ్యాలా ఊగుతుందండి, లేదంటే మనం స్టాండ్లా అలా కూడా ఉంటుంది, 2 రకాలు కూడా ఉంటుంది. మూవింగ్ వీల్స్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ క్రిప్ ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అంటారు కదా, ఫస్ట్ టైంలో తీసుకున్నామండి. ఇది బేబీ హగ్ ప్రోడక్ట్, చాలా క్వాలిటీగా చాలా బ్రాండెడ్ది, చాలా చక్కగా అయితే ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మొన్న చెప్పినట్టు ఎవరైనా సరే ఫస్ట్ టైంలో తీసుకోవాలంటే ఆన్లైన్లో తీసుకుంటే చాలా తక్కువగా అయితే వస్తుంది, మంచి మంచి ఆఫర్స్లో పెడుతున్నారండి. ఆఫ్లైన్ అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది, ఆన్లైన్ అయితే మాత్రం మంచి ఆఫర్స్ పెట్టినప్పుడు చూసి తీసుకుంటే చాలా తక్కువ ధరకు అయితే వస్తున్నాయి అన్నీ కూడా. అబ్బాయి మా పాప వాళ్ళ ఫ్రెండ్ అండి, మామయ్య అనమ్మ ఒకసారి అనండి మాత్రం వచ్చిన వాళ్ళందరూ కూడా ఉయ్యాలు ఒప్పుతూ ఉన్నారు.
పాపకు కూడా హారతి అయితే ఇస్తున్నారండి. మా అమ్మ ఎక్కడ కూడా పాట పాడింది కానీ వినిపించడానికి అయితే అస్సలు అవ్వలేదు. ఇంకా చిన్న పాప కదా పట్టుబట్టలు అవి కడుతుంటే మాత్రం కొద్దిగా ఇరిటేషన్గా అయితే ఫీల్ అయ్యింది. ఎందుకంటే అంత పెద్ద పెద్ద డ్రెస్సులు అయితే అలవాటు ఉండవు కదా, పిల్లలకు కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నట్టు అయితే ఉంటుంది కదా. ఆల్రెడీ మా పెద్ద పాప అయితే రాలేదండి, ఎందుకంటే తనకు రావడానికి కుదరలేదని చెప్పాను కదా ముందు వ్లాగ్లోనే. బాబుకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకు. కానీ పట్టు లంగాలకి జాకెట్లకి వర్క్ సైజ్ అయితే మాత్రం చేయించి అక్కడి నుంచే పంపేసింది తను. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అండి, ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కలిసే చదువుకున్నారు. పూజారి గారు ఎందుకో కొత్తగా పూలదండలు అయితే తెప్పించారండి. పూజ చేసిన తర్వాత పూలదండలు ఎలా వేసుకోమన్నారు ఆయన. సరే ఆయన వెళ్ళిపోయారు, వేసుకుని చక్కగా ఫొటోస్ తీసుకుందామని ఫోటోగ్రాఫర్ అడగా చక్కగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇటువంటి మంచి మంచి మెమరీస్ మనం క్యాప్చర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఫ్యూచర్లో మళ్ళీ చూసుకుంటే మనకి చాలా చక్కగా అనిపిస్తుంది. తర్వాత ఈ పాపది మా ఊరండి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వెళ్ళడు. ఆల్రెడీ వెళ్ళది హోమ్ టూర్ అయితే మన ఛానల్లో అయితే పెట్టాను చూడండి. వాళ్ళ హోమ్ టూరు లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను, తప్పకుండా చూడండి. చాలా బ్యూటిఫుల్ హౌస్ అయితే కట్టుకున్నారు వాళ్ళు. కొద్దిగా లేట్గా అయితే వచ్చారనమాట, వర్కింగ్ కదా కొద్దిగా లేట్ అయితే అయిందండి. కాల్స్ అయ్యనంటే కొద్దిగా లేట్ వచ్చారు, అయినా నో ప్రాబ్లం, సిటీలో అలాగే ఉంటుంది కదా. అపార్ట్మెంట్లో అందరినీ అయితే పిలుచుకున్నాడు, ఒక్కరొక్కరుగా ఒకరొక్కరు వస్తూ ఉన్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, అలా ఉంది. పల్లెటూరులో అయితే అందరూ ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కదా వర్క్ని బట్టి వీలుని బట్టి చూసుకోవాలి కదా, అలా అయితే జరుగుతుందండి. రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు వాళ్ళ నానమ్మగారు అదని. ఆ బిట్ అయితే షూట్ చేయలేదని, దీంట్లో లేదు. రిటర్న్ గిఫ్ట్స్ కూడా అందరికీ ఇచ్చి పంపాము. వచ్చిన వాళ్ళందరూ పాపకు మంచి మంచి బొమ్మలు, మంచి మంచి డ్రెస్సులు అన్నీ అయితే తీసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చిన బొమ్మ అయితే బాగా నచ్చేసింది మా అందరికీ. అది ఏంటన్నది నెక్స్ట్ లెవెల్ అయితే చూపిస్తాను, తప్పకుండా చూడండి. తర్వాత ఈ లోపల భోజనాలు అయితే వచ్చేసినాయండి. వెరైటీస్ ఏంటో మీరు కూడా చూసేయండి. అందరూ కూర్చుని హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తున్నారండి. చాలా సంతోషంగా అనిపించింది నాకు కూడా. ఈ వ్లాగ్ మీకు నచ్చిందండి, మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి. మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. నా ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఛానల్లో చాలామంది కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారండి, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ పెట్టి 1 ఇయర్ అయితేంది కదా, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. చూసి నన్ను నా ఛానల్ని ఆదరించండి. మీరు లేనిది నేను లేనండి, ఇదంతా మీరు నాకు ఇచ్చిన సక్సెస్ అన్నమాట. మీరందరూ కూడా మా పాండ్య బంగారాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అండి.